అనుపానం చందమామ కథ. వేలంగిపురంలో వెంకటాయ అనే పేద కుర్రవాడు ఒకడు ఉండేవాడు. వాడికి తల్లి తండ్రి లేరు. ఇల్లు వాకిలి డబ్బు దశకం ఏమీ లేవు. ఏ రోజుకా రోజు ఎవరింటికో ఒకరింటికి వెళ్ళి అమ్మ పేదవాణ్ణి కాస్త భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి అని అడిగేవాడు. దిక్కులేని వాడన్న జాలి కొద్దీ వాళ్ళు తిండి పెడుతూ ఉండేవారు. మధుకరపు వాడికి మరి రెండు కూరలన్నట్లుగా ఊళ్ళో వాళ్ళ దయవల్ల వెంకటాయకు రోజులు సుఖంగానే వెళ్ళాయి మొదట్లో. కానీ ఎల్లకాలం ఒక్కలాగా వెళుతుందా? దేశంలో కొరవచ్చి అన్ని పురాల్లో మళ్ళేనే వేలంగిపురానికి కూడా రేషన్ వచ్చింది. దాంతో పెట్టగల వాళ్ళు పెట్టలేని వాళ్ళు కూడా అడుగు తినే పేదలందరికీ మొండి చెయ్యి చూపించడం మొదలుపెట్టారు. ఇందువల్ల వెంకటాయ పని కీచమైంది. కానీ వెంకటాయ బ్రతుకు తెరువు తెలిసిన వాడు కనుక ఇలాంటి కరువు కాలంలో కూడా తన బుద్ధి వినియోగించి ఏదో విధంగా ఎక్కడో అక్కడ కడుపు నింపుకునేవాడు. ఒకరోజున మటుకు ఎక్కడా ఏమీ లభించక ఉత్తి గొడ్డిదినమైపోయింది. సాయంత్రం కావచ్చింది. ఈ రాత్రి పస్తే కామోస్ అని అనుకుంటూ రోడ్డెమ్మటే నడిచిపోతున్నాడు వెంకటాయ. అలా పోతుంటే రోడ్డు మీద దారి మధ్యన ఒక కాగితం ముక్క కనిపించింది. దూరాన ఉన్న మున్సిపల్ అంతర్ వెలుతులో ఆ కాగితం ఒక 5 రూపాయల నోటుకు మళ్ళీ కనబడటంతో వాడు ఆశపడి దాన్ని తీసుకుపో చూశాడు. చూస్తే అదేముంది, అది మామూలుగా ఏదో రాసి ఉన్న కాగితం ముక్కే. నా మొహానికి రూపాయి నోటు కూడానా అనుకొని పారేద్దామనుకుంటూ ఉండగా ఆ దారిన వస్తూ ఉన్న ఒక ఆయన, ఏమిటబ్బాయి అది అని అడిగాడు. ఏదోనండి రాసి ఉంది, చదవండి బాబు కాస్త అంటూ వెంకటాయ దాన్ని ఆయనకి అందించాడు. ఆయన చదివి, ఎవడికో డాక్టర్ ఇచ్చిన చీటి, అజీర్తికి మందు, భోజనమైన వెంటనే పుచ్చుకోమని ఉంది అంటూ కాగితం తిరిగి వెంకటాయకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నాలాంటి వాళ్ళు తిండి లేక బాధపడుతూ ఉంటే ఈ చీటీ పారేసుకున్న వాడెవడో తిండి ఎక్కువై అజీర్తితో బాధపడుతున్నట్టుంది. లోకం పోకడ ఇలాగ నడుస్తున్నది కావులు అనుకుంటూ వెంకటాయ ముందుకి నడిచాడు. మరి 2 అడుగులు వేసేటప్పటికీ బంగారమ్మ గారి గుమ్మం దగ్గరకు వచ్చాడు. ఆవిడ అప్పుడే భోజనం చేసి విస్తరాకు పారేయటానికి వీధిలోకి వచ్చింది. ఆవిడ మొహం చూసేటప్పటికీ వెంకటాయికి ఈవిడ జాలి గుండె కలది. ఏదైనా ఉపాయం వల్ల ఈ ఇల్లాలి మనసు కరిగిస్తే ఉన్నదేదో పెట్టకపోదు అనిపించింది. ఆ ఉద్దేశంతో వాడు ఆవిడ చూసేటట్టుగా చేతిలో ఉన్న కాగితాన్ని పరిశీలిస్తూ నిలబడ్డాడు. అది చూసిన బంగారమ్మ, ఏమిట్రా అబ్బాయి అది అని అడిగింది. డాక్టర్ ఇచ్చిన చీటీ అమ్మ, ఒంట్లో బాగుండక వెళ్ళి అడిగితే రాసిచ్చాడు. అంతేకాదు పేదవాడివి, మందు కొనడానికి నీకు డబ్బెక్కడొస్తుంది కనుక అని చెప్పి పాపం ఆయన మందు కూడా ఊరికేనే ఇచ్చారు. మందంటే ఇచ్చారు, కానీ అనుపానం కూడా ఎక్కడిస్తారు చెప్పండి? అడిగితే అది కూడా ఇచ్చేవారే. అంత మంచివాడాయన, కానీ నేనే మొహమాట పడ్డాను. లేనివాడికి మొహమాటమేమిటి చెప్పండి, అడిగేస్తే తీరిపోను అని తీరా ఇప్పుడు అనుకుంటున్నాను అన్నాడు. వెంకటాయ ఈ కథంతా క్షణంలో కల్పించాడు. ఆ డాక్టర్ ఎవరో అతడు తను చెప్పినంత మంచివాడు అవునో కాదో వాడికి తెలియనే తెలీదు. అనుపానమే కదా నేనిస్తాలే, పోనీ ఏమిటా అనుపానం? దేనితో పుచ్చుకోమన్నారు? తేనెతోనా లేక జీలకర్ర రసమైన మిరియాల కషాయమైనానా అని అడిగింది బంగారమ్మ. వెంటనే వెంకాయ ఆ కాగితాన్ని ఆమె చేతికిచ్చి, అమ్మ చదువురాని వాణ్ణి, మీరే చూడండి అన్నాడు. ఆమె చీటీ చదివి, ఈ మందేదో భోజనానంతరం పుచ్చుకోమని ఉంది, అనుపానం ఏమీ రాయలేదే అంది. అందుకు వెంకటాయ, అదే ఆ భోజనమేనమ్మా అనుపానం, దానికోసమే పొద్దున్నీ తిరుగుతున్నాను అన్నాడు. నేర్గాంత పోయింది ఆ ఇల్లాలు. మరొక ఆవిడైతే ఇదా నీ ఎత్తు అని డబీమని తలుపు మూసేసుకొని పోయేదే. కానీ బంగారమ్మ మాట నిఖారైన మనిషి, ఏ అనుపానమైనా ఇస్తానని ఒప్పుకుంది కనుక వాడికి ఆ పూట అన్నం పెట్టడానికే నిశ్చయించుకుని కడుపు నిండా అన్నం పెట్టింది. వాడు ఇక తన దారిని పోతాడనుకుంది బంగారమ్మ. వాడలా పోక పిన్ని ఒక్క క్షణం ఈ చావిట్లో నడుమవాల్చి మరీ పోతాను అంటూ తుండగుడ్డ పరిచాడు. సరేగాని మందు పుచ్చుకోవడం మరిచిపోతావురా వెంకటాయ అందావిడ. వెంకటాయ నవ్వుతో, నా రోగం ఆకలి రోగం పిన్ని గారు, ఆ రోగానికి సరియైన మందు అనుపానము మీరు పెట్టిన భోజనమే అంటూ తన దారిని తను పోయాడు.